సంపాదించుటకు ఇది సమయమా అనే ఒక చిన్న అంశాన్ని క్లుప్తంగా కొద్ది మాటల్లోనే నేను ముగిస్తాను. జాగర్తగా దేవుని మాటలు వినండి. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26-27 వచనాలను చూడగలిగితే అక్కడ దేవుడు మంచి సంగతులను రాయించాడు. ప్రియులారా, రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26-27 వచనాలను మనం చదువుకుందాం. అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలీషా గారు, ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త తన శిష్యుడైనటువంటి గేహజీతో మాట్లాడుతున్న మాటలను మనం ఈ సమయంలో చదువుకున్నాం. ఎలీషా గారు ఏమంటున్నారంటే, లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఒక ప్రక్క దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులపై దేవుని ఉగ్రత దిగుతుండగా, భయంకరమైన పరిస్థితుల్లో సమాజంలో మనుషులు, దేవుని పిల్లలు ఎందరో ఉండగా, మనము దేవుని సేవకులుగా ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకునుటకు ఇది సమయమా అని ప్రశ్నిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు ఈ మాట ఎలీషా గారు గేహజీతో అంటున్నారో మనకు తెలియనిది కాదు. ఎలీషా గారి గురించి, గేహజీ గురించి దాదాపుగా క్రైస్తవ్యంలో అందరికీ సుపరిచితమే. ఇస్రాయేల్ దేశానికి దగ్గరలో ఉన్నటువంటి సిరియా అనే ఒక దేశానికి చెందిన సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగంతో ఉండడం, ఆయనకు ఇస్రాయేల్ దేశపు చిన్నది బానిసగా తీసుకురాబడిన ఒక చిన్నది ఒక విషయాన్ని తెలియచేయటం, ఏమని చెప్పింది, అయ్యా నీకు కుష్ఠరోగం ఉంది కదా, ఈ సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉందండి. దేవుడు ఆయనకు ఎన్నో విజయాలను ఇచ్చాడు. విజయం పొంది ఇంటికి వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నాను, తన దేహములో ఉన్న ఈ కుష్ఠును బట్టి చాలా బాధపడుతూ ఉండవచ్చు. ఇలా బాధపడుతున్న సమయంలో ఇశ్రాయేలు దేశము నుండి తేబడినటువంటి చిన్నది నయమాను గారి భార్యకు ఒక సలహా చెప్పింది. అమ్మా, మా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి నా యజమానుడు ఒకవేళ వెళ్ళగలిగితే ఆయన దేవుడికి ప్రార్థన చేస్తాడు, మేము నమ్ముకున్న దేవుడు ఎంతో శక్తిమంతుడు, ఆయన మనందరికీ దేవుడు, తప్పకుండా మన యజమాని గారు నయమాను గారిని దేవుడు స్వస్థపరుస్తాడని ఎంతో చక్కగా తెలియపరచటాన్ని బట్టి ఒక గొప్ప విశ్వాసంతో ఆ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, స్వస్థత పొందిన తర్వాత దైవ సేవకునికి దేవుని కార్యక్రమాల కోసం కొంత ధనాన్ని, నాకున్న వస్తువులను కానుకగా ఇచ్చి రావాలని ఒక విశ్వాసంతో కొన్ని వస్తువులు తీసుకొని ధనాన్ని తీసుకొని దైవజనుని దగ్గరికి రావడం మనందరికీ తెలుసు. ఇక దైవజనుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన యెహోవా దేవుని పేరట యొర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పినప్పుడు కొంత కోపపడ్డాడు. దైవజనుడు ఇంటిలోనే ఉండి ఈ గేహజీ అనే శిష్యునితో కబురు పెట్టినప్పుడు, నేను దేశం దాటి ఈ దేశం వచ్చాను, కనీసం ఇంట్లో నుండి సేవకుడు బయటికి వచ్చి నాకు ఎక్కడైతే రోగం ఉందో ఆ చోట చెయ్యి ఆడించి నా కొరకు ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటే, యొర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమంటున్నాడు, మా దేశంలో ఎక్కడున్న నదుల కంటే శ్రేష్టమైన నదులే ఉన్నాయి, అవసరమైతే నేను అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను అని చెప్పి కొంచెం అతను మరి మనసు మార్చుకుని తిరిగి వెళుతున్న సమయంలో అతని ప్రక్కన ఉన్నటువంటి దాసుడు, అసలే నీకు రోగం ఉంది కదా, ఆయన చెప్పిన మాట చేసి చూడరాదా అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు వెంటనే మనసు మార్చుకొని యొర్దాను నదికి వెళ్ళి యెహోవా దేవుని పేరట 7 మార్లు మునిగి స్నానం చేసినప్పుడు
పసిబిడ్డ వంటి దేహం అతనికి రావడం జరిగింది. ఈ అద్భుత కార్యాన్ని చూసినటువంటి నయమాను నిజంగా చిన్నది చెప్పినట్టుగానే ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఈయన తప్ప ప్రపంచంలో అసలు ఏ దేవుడు లేడని చెప్పి ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని స్వస్థత పొందిన ఆ చోట నుండి యోర్దాను నది దగ్గర నుండి దైవజనుడు ఉన్న చోటుకు వచ్చాడండి. అయ్యా నీ దేవుడు గొప్పవాడు, నాకు స్వస్థత కలిగింది, నాకు స్వస్థత కలుగుతుందన్న నమ్మకంతోనే ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటలను బట్టి నేను నీ కోసం కానుకలు తీసుకొచ్చాను, స్వీకరించండి అన్నప్పుడు ఆయనకు మనసు లేక నాకు ఏది అవసరం లేదు నువ్వు ఇచ్చేది, యెహోవా జీవముతోడు నేనేమి నీ దగ్గర తీసుకోలేను అని చెప్పినప్పుడు ఎంత బ్రతిమిలాడినా ఆ దైవజనుడు తీసుకోకపోవడాన్ని బట్టి ఆయన తిరుగు ప్రయాణంలో మరలా వెళ్ళిపోతున్నాడు నయమాను గారు. అదంతా చూసినటువంటి గేహజీ ఎలీషా గారి యొక్క శిష్యుడు ఇదంతా చూస్తున్నాడు. అయ్యో నా యజమానునికి ఈ ధనాన్ని తీసుకోవడానికి మనసు లేదు, ఆయనకంటే మనసు లేదు, నాకు గొప్ప మనసే ఉంది కదా, నా కోసమైనా అడిగి తీసుకొని ఇవ్వచ్చు కదా, ఈయన దగ్గర ఎంతో కాలం నుండి పనిచేస్తున్నాను, ఇక ఎంతకాలం చేసినా నేను ఎదిగేది లేదు, ఈయన బాగుపడడు నన్ను బాగుపడినవాడు, ఈయన తినడు నన్ను తిననివ్వడు, కాబట్టి నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ఒక విధంగా నయమాను గారు తెచ్చినటువంటి ఆ ధనాన్ని నేను పొందుకోవాలి, సంపాదించుకోవాలనుకున్నాడండి. ఇక దైవజనునికి చెప్పకుండానే రథం మీద నయమాను గారు వెళుతుండగా ఇక ఆ రథం వెంట పరిగెత్తడం జరిగింది. అది చూసినటువంటి నయమాను గారు రథం ఆపి, ఏంటి నాయన ఎందుకు వస్తున్నావు పరుగులు తీసుకుంటూ అంటే, ఇప్పుడే ఎఫ్రాయిము మన్యము నుండి కొంతమంది శిష్యులు, ప్రవక్తల శిష్యులు మరి మా దైవజనుని దగ్గరకు వచ్చారు, వారికి కొన్ని వస్తువులు కావాలి, వెండి కావాలి అని అడిగినప్పుడు స్వస్థత పొందుకున్న ఆనందంలో ఉన్న ఆయన అడిగిన దానికి రెట్టింపిచ్చి పంపించాడండి. వెళ్ళాడు, తన గదిలో ఎక్కడో దాచుకున్నాడు, ఏమీ తెలియనట్టు దైవజనుని ముందుకొచ్చి నిలబడ్డాడు. అప్పుడు దైవజనుడైన ఎలీషా గారు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే, ఎక్కడికి వెళ్ళలేదయ్యా ఎక్కడే ఉన్నాను అంటున్నాడు ఆయన. అదేంటి, నయమాను రథము వెంట నీవు పరుగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా, ఇంతకాలం నా దగ్గర ఉంటున్నావు నీ మనసు నాకు తెలియదా అని చెప్పి మనం చదువుకున్న మాటలు ఆయన మాట్లాడారండి. చదవండి ఒకసారి 26 వచనం. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా. చూడండి ఈ గేహజీ మనసులో ఏముందో చూడండి. ఇప్పుడు దేవుని సేవా కార్యక్రమాలు, దేవుని గురించి చెప్పటం, కొంతమందినైనా దేవుని యొద్దకు నడిపించడం, దేవుని ఉగ్రత నుండి కొంతమందినైనా కాపాడడం, ఈ ఆలోచన లేదు. ఏముందైనా మనసులో అంటే ద్రవ్యము సంపాదించుకోవాలి, వస్త్రాలు సంపాదించుకోవాలి, ఒలీవ చెట్ల తోటలను సంపాదించుకోవాలి, ద్రాక్ష తోటలు సంపాదించుకోవాలి, గొర్రెల మందలను సంపాదించుకోవాలి, ఎడ్ల మందలను సంపాదించుకోవాలి, నేను కూడా దాస దాస్యలను పెట్టుకోవాలి, ఇవన్నీ సంపాదించుకోవాలని చెప్పి తన మనసులో అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దేవుని ఉగ్రతకు బలైపోయే ఈ తరుణంలో ఒక సేవకునిగా, దేవుని కుమారుడుగా ఇవి సంపాదించుకోవడానికి ఇది సమయమా? ప్రియులారా, అంటే సంపాదించుకోకూడదా? సంపాదించుకుంటే తప్ప తప్పేం కాదండి. మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం సంపాదించవచ్చు, దేవుని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మనం సంపాదించవచ్చు. సంపాదించటానికంటూ ఒక సమయం ఉంటుంది, సంపాదించటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. చాలామంది చూడండి ఎంత సంపాదన ఉన్నా ఇంకా సంపాదన కోసం పరుగులు తీస్తూ ఉంటారు, ఏదో నేను పుట్టిందే సంపాదించడం కోసం అన్నట్టుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో దేవుడు మనకు జన్మనిచ్చింది ఈ లోకంలో ఉన్న వాటిని మన కొరకు సంపాదించుకోవటానికి కాదు. నీవు కష్టపడి సంపాదించి దేవుని పని చేసి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాలి, పరలోక రాజ్యానికి అనేకులను వారసులుగా చేయాలన్న ఒక ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు. మరి ఆయన సంకల్పం ఈరోజు ఎంతమందికి తెలుసు?
అసలు ఈ లోకంలో దేవుడు ఎందుకు జన్మనిచ్చాడో ఎందరు ఈరోజు తెలుసుకున్నారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత విలువైనదో, ఆ ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడో ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఈరోజు చూడండి, సంపాదన 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 సంపాదన, భూమి మీద ఉన్నంతకాలం సంపాదించుకోవాలని ఈ సంపాదన ఏమండి సందడిలోనే మనిషి నిమగ్నమైపోయాడు. దేవుడు అడుగుతున్నాడు, ఇది సమయమా? నీవు చేయవలసినవి అనేక కార్యక్రమాలు ఉండగా ఇది సమయమా అని అడుగుతున్నాడండి ప్రియమైన దేవుని పిల్లారా. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, హగ్గయి, హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు, హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలను మనం చూద్దాం ప్రియులారా. 4వ వచనం నుండి, ఈ మందిరము దేవుడు హగ్గయి ప్రవక్తతో తన ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? దేవుని మందిరం పాడైపోయిందటండి, దేవుని మందిరం సరిగా లేదు, దేవుని మందిరము పాడైపోయిన ఆ సందర్భంలో ఆయన అంటున్నాడు తన ప్రజలతో, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? నా మందిరము పాడైపోయి నా ప్రజలైన వారు ఆరాధించటానికి కూడా అనుకూలంగా లేని ఈ పరిస్థితుల్లో మీరు మందిరం కోసం ఆలోచించకుండా మీరు చక్కగా మీ ఇండ్లలో ఉంటూ ఆనందిస్తున్నారే, ఆనందించటానికి ఇది సమయమా? ఇది సమయమా? అక్కడ చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. మళ్ళా చూద్దాం అన్నమాట, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యముల అధిపతి యగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే మీకు కొంచెమే పండుతుంది. ఎందుకు ఆలోచించారా మీరు ఎప్పుడైనా నా మందిరం కోసం ఆలోచిస్తున్నారా? మీరు ఎంతో విత్తుతున్నారు కానీ కొంచెమే పండుతుంది కదా. మీరు భోజనము చేయుచున్నను మీకు అసలు ఆకలే తీరకయ్యున్నది కదా, పానము చేయుచున్నను దాహము తీరకయ్యున్నది కదా, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది కదా, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది కదా. కాగా సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి, పర్వతములెక్కి మ్రానులు తీసుకొని వచ్చి మీరు ఈ నా మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఇది దేవుని ఆవేదన, దేవుని బాధండి. దేవుని మందిరము పాడైపోయింది హగ్గయి ప్రవక్త గారు భూమి మీద ఉన్న కాలంలో. ఆ మందిరం గురించి దేవుని పిల్లలే ఆలోచించకుండా, ఆ మందిరంలో జరిగే కార్యక్రమాల కోసం దేవుని పిల్లలే ఆలోచించకుండా, వాళ్ళ సుఖాలు వాళ్ళ ఆనందాలలో మునిగి తీరుతున్న ఈ సమయములో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు పంటలైతే వేస్తున్నారు, పంటలు పండటం లేదు, ఆలోచించవద్దా? మీరు మీరు కడుపు నిండా తింటున్నా మీకు ఏమైనా ఆకలి తీరటం లేదు, మీరు త్రాగుతున్నా మీ దప్పిక తీరటం లేదు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఆలోచించారా? నా పని కోసం మీరు ఆలోచిస్తున్నారా? నా కార్యక్రమాల కోసం మీరు ఆలోచిస్తున్నారా? మీ సుఖాల కోసమే మీరు బ్రతుకుతున్నారు? ఇది సమయమా? ఇది సమయమా? బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మాట చెప్పారండి, ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. మరి దేవునికి, దేవుని కార్యక్రమాలకు ఇవ్వవలసిన సమయం లేదనుకుంటున్నారా? ఉందండి. మన కొరకు మనం కష్టపడాలి, సంపాదించాలి, మన పిల్లల కోసం కూడబెట్టాలి, వాళ్ళ బాగోగులు చూడాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మరి నీ పిల్లల కోసమే కాదు, దేవుని కోసం కూడా నువ్వు సంపాదించాలిగా. దేవుని కార్యక్రమాలు చేయాలంటే సంపాదించాలి. సంపాదిస్తున్నావా దేవుని కోసం? దేవుని పనుల కోసం ఆలోచిస్తున్నావా? దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మీకోసమే సంపాదించుకొని మీ ఆనందాల కోసమే బ్రతుకుతున్నారు, దానికి ఇది సమయమా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా,
దేవుడిచ్చిన సమయం ఎంత విలువైనది. టైమ్ ఈజ్ గోల్డ్ అంటారండి. నేను చెప్తాను, సమయము బంగారము కంటే కూడా విలువైనది. ఎందుకో తెలుసా? బంగారం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదు. ఈ లోకంలో మనిషి చనిపోయాడు అనుకోండి, మరలా తిరిగి ఈ లోకానికి రావడం కుదరదు. అది ఎంత నిజమో, దేవుడిచ్చిన సమయం నీవు పోగొట్టుకుంటే అది మరలా తిరిగి రాదు అన్న సంగతి కూడా అంతే నిజం. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఏం చేస్తున్నాం మనం? ఎఫెసి పత్రిక 5:15 ఒక మంచి మాట పౌలు గారు చెప్పారండి. ఎఫెసి పత్రిక 5:15 చూడగలిగితే ప్రియులారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడండి. సమయాన్ని పోనీయొద్దయ్యా, సమయం ఎంతో విలువైనది, సమయమును పోనీయవద్దు, దాన్ని సద్వినియోగము చేసుకోవాలి అంటున్నాడు. సమయం సద్వినియోగం చేసుకోమని దేవుడు చెబితే మనుషులు స్వార్థప్రియులై తమ కోసం సంపాదించుకోవాలన్న ఆరాటంతో డ్యూటీలతో పాటు ఓటీలు కూడా చేసుకుంటున్నారండి. డ్యూటీ ప్లస్ ఓటీ దేనికోసం? నీ సంపాదన కోసం, నీ బాగోగుల కోసం, నీ సుఖం కోసం, నీ కుటుంబం కోసం. మరి డ్యూటీలు ఓటీలు దేవుని కోసం, దేవుని పనుల కోసం నీవు చేయగలుగుతున్నావా? సహోదరుడా, సహోదరి, ఆలోచించు, నీ కష్టంతో ఏం చేస్తున్నావు? దేవుని పనులు ఏమైనా చేయగలిగావా? ఆలోచించు. ఈ లోకంలో మనకు దేవుడు జన్మనిచ్చింది ఎందుకో తెలుసా? ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, ఆయన కార్యక్రమాలను నువ్వు చేయాలి. దేవుడు ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చాడో 2-3 చెప్పి నేను ముగిస్తాను, దైవజనులకు సమయం ఇస్తాను. హోషయా గ్రంథం చూడండి, హోషయా ప్రవక్త రాసిన గ్రంథం 10:12 చూడగలిగితే దేవుడు ఈ సమయాన్ని మనకెందుకు ఇస్తున్నాడో చూడండి ప్రియులారా. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై. చాలండి, యెహోవాను వెదుకుటకు అక్కడ అంటలేం చేయండి. దేనికట దేవుడు ఈ సమయం ఇచ్చింది? దేవుడు నీకెందుకు కాలం ఇచ్చాడు? ఈ లోకంలో నీ కొరకు సంపాదించుకోవటానికేనా సహోదరుడా? యెహోవాను వెతకాలి. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలములో దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. బైబిల్ గ్రంథంలో మనకు ఒక వాక్యం తెలుసు, యావత్తు భూమి మీద కాపురు ముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తనను వెదకు నిమిత్తము అన్నాడండి. ఎందుకట దేవుడు ఎందుకు మనకు ఆయుష్కాలం ఇచ్చాడో తెలుసా? తనను వెదకు నిమిత్తం. దేవుణ్ణి నీవు ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఈ బ్రతుకును, ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఆయుష్కాలాన్ని అంటే దేవుడు అంటున్నాడు, నన్ను వెతకటానికి బిడ్డా, నన్ను వెతకటానికి, నన్ను వెతకి నీవు తెలుసుకోవాలి. దేవుణ్ణి వెతకటమా? ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి దేవుణ్ణి? ఎక్కడ వెతకాలండి? కొండల్లో, గుట్టల్లో, పర్వతాలలో ఎక్కడ వెతకాలి? అక్కడ కాదు, దేవుని వాక్యములో దేవుణ్ణి వెతకాలి. ఏమండి, ఈ జీవిత కాలములో దేవునిని నీవు వెతకాలి. ఈ సమయాన్ని, ఈ కాలాన్ని దేవునిని గూర్చి, ఏమండి, దేవుని వెతకటానికి నీవు ఉపయోగించాలి. మనకు 60-70 దేవుడు ఆయుష్నిచ్చాడండి. 60-70 ఆయుష్కాలము దేవుడిచ్చి 66 కూడిన పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 ఆదికాండము నుండి మలాకి ప్రకటన గ్రంథం వరకు. ఈ 66 దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీకివ్వబడిన ఈ 60-70 మధ్య కాలంలో ఈ 66 నీవు చదువుకొని నీవు దేవుని కోసం బ్రతకాలని దేవుడు నీ ఆయుష్కు సరిపోయే పుస్తకాలు ఇస్తే ఒక పుస్తకమైనా పూర్తయిందా? వయసు ఎంతమ్మా అంటే 30, 40, 50, 60 అని చెబుతున్నావు. మరి నువ్వు 60 చదివావా? 30 చదివావా? ఒక పుస్తకం కూడా మొదలు పెట్టలేదు.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్య ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి తన బైబిల్ చూపిస్తుంది. విజయరామన్నయ్య, నా బైబిల్ చూడన్న, ఎంత కొత్తగా ఉందో, 10 సంవత్సరాలు అయింది అంటుంది. 10 సంవత్సరాలైంది బైబిల్ తీసుకొని, తీసుకున్న రోజు ఎలా ఉందో ఈ రోజుకు కూడా అలానే ఉంది. కారణం, ఎప్పుడైనా చదివి చేస్తేగా, ఎప్పుడో కొన్నప్పుడు వేసావు జిప్పు, దాన్ని ఎంతవరకు 10 ఏళ్ళైనా తీయలేదు. మరి కొత్తగా ఉండకపోతే పాతబడుతుందా? దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన ఆయుష్కాలములో నీవు వాక్యాన్ని చదువుకొని, ఆ వాక్యములో ఉన్న దేవుణ్ణి నీవు వెతికి తెలుసుకొని, ఆ దేవుడి కోసం బ్రతకాల్సింది పోయి బైబిల్కు జిప్పు పెట్టి నీవేమో లోక సంబంధమైన కార్యక్రమాల్లో మునిగిపోయావు. ఇది సమయమా అని దేవుడు అడుగుతున్నాడు. ఎంత పిచ్చి అంటే మనుషులకు చెప్పమంటారా? ఏమండి, లోతును, లోతు కుటుంబాన్ని వెనకకు తిరిగి చూడకుండా దేవుడు వెళ్ళమన్నాడండి. ఇక మీరు మీ ప్రాంతాల వైపు తిరిగి చూడకుండా మీ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో మీరు పారిపోండి చెబితే, పారిపోతున్న సమయంలో తన ఆస్తులు, తన సంపాదన గుర్తు వచ్చి లోతు భార్య ఏం చేసింది? వెనకకు తిరిగి చూసి ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. అది సమయమా? వెనకకు తిరిగి చూసే సమయమా? అది ముందుకు చూసుకుంటూ తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉండవలసింది పోయి, నా ప్రాణం పోతే పోయింది, నేను సంపాదించిన ఆస్తులు ఏమైపోయాయో చూడాలని దేవుని మాటను, దేవుని ఆజ్ఞను ప్రక్కకు పెట్టి వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియులారా, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటానికైనా దేవుడు ఈ సమయాన్ని ఇచ్చింది. ఆలోచించండి, ఒక మంచి మాట చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారి ద్వారా దేవుడు చెబుతున్నాడండి, మనకివ్వబడిన ఈ సమయంలో, ఈ కాలంలో మనం ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించాలండి. నీవు దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకున్నావు కదా, దేవుణ్ణి వెతికి తెలుసుకున్నావు కదా, నీ బ్రతుకెందుకో నీవు తెలుసుకున్నావు కదా. అయితే ఇప్పుడు దేవుని పనిలో నీవు నిమగ్నం కావాలి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. చాలండి, సమయమందును అసమయమందును ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలటండి. దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో నువ్వేం చేయాలి? నీ కొరకు కష్టపడు, నీ కుటుంబం కోసం కష్టపడు, ఆ తర్వాత దేవుని కోసం కూడా నువ్వు కష్టపడాలి. సమయమందును అసమయమందును నీవు దేవుని సువార్తను ప్రకటించాలి అంటున్నాడండి పౌలు గారు తిమోతితో. అది కేవలం తిమోతికి మాత్రమే చెప్పబడిన మాట కాదు. ఈరోజు సార్వత్రిక దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు చెబుతున్న మాట, సమయాన్ని పోగొట్టుకోకు, సమయమందును అసమయమందును నీవు వాక్యం చెప్పు అని దేవుడు చెబుతుంటే, దేవుడిచ్చిన సమయాన్ని నిద్ర కోసమే బోళ్ళంత ఖర్చు చేస్తున్నారండి చాలామంది. చూడండి, ఇక్కడికి వచ్చి కూడా స్టైల్గా నిద్రపోతుంటారు, ఇక్కడికి వచ్చి కూడా నిద్రపోతుంటారండి. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి, నల్లటి కళ్ళజోడు పెట్టుకొని వస్తాడండి ఆయన. ఎందుకు? పడుకున్నది ఎవడికి తెలియకుండా, ఎవడికి దొరకకుండా. చూసారండి ఎంత తెలివితేటలు అండి, చావు తెలివితేటలు. మళ్ళీ అప్పుడప్పుడు తల ఊపుతుంటాడు, మరి 30-40 ఏళ్ళ నుంచి అనుభవం ఈ ఊపుడు, నిద్రపోతానే ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. సేవకులే నిద్రపోతే ఎలా? నిద్రపోవటానికి ఇది సమయమా? ఆలోచించండి, ఏదో సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, దేవుడిచ్చిన ఈ కాలములో, దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం దేనికోసం ఉపయోగించాలని చెప్తున్నాడో చూడండి. గలతీయులకు రాసిన 6:10, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. చూసారండి ఎంత మంచి మాట చెప్పాడండి
సమయాన్ని ఎలా వాడాలట, దేని కొరకు వాడాలి, మళ్ళీ చూడనా ప్రారంభంలో. కాబట్టి మనకు మనకు పౌలు గారు తనను కూడా కలుపుకొని చెప్తున్నాడండి సంఘానికి, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. అందరి ఎడల మేలు చేయాలి, అంతేకాదు విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల కూడా మేలు చేయాలి. మేలు అంటే ఏంటండి? చాలామంది మేలు అంటే ఆకలి వేసేవాడికి భోజనం పెట్టడం, దాహం వేసిన వాడికి నీళ్ళు ఇవ్వటం, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వడమే మేలు అనుకుంటున్నారు. అవి మేలులే మన భాషలో, మన ఆలోచన ప్రకారంగా, కానీ అవి చాలా చిన్నవండి. ఒక గొప్ప మేలు ఏమిటో తెలుసా? సమాజానికి మనం చేసే, సంఘానికి మనం చేసే గొప్ప మేలు ఏంటంటే దేవుని వాక్యమును ప్రకటించటం, దేవుని మాటలను ప్రకటించటం. ఇదండి మేలంటే. ఎంత మంచి మాట చెప్పాడండి, అందరి ఎడల మేలు చేయాలట. మేలు అంటే ఏమండి? ఒక గొప్ప మేలు ఏమిటంటే ఒక మనిషికి మనం చేసే మేలు వాక్యం చెప్పడమేనండి. భోజనం పెట్టామనుకో, మళ్ళా వాడికి ఆకలి వేస్తుంది. ఎవరో పెట్టారనుకో నీకంటే మంచి భోజనం, నిన్ను మర్చిపోతాడు. అదే వాక్యం నీవు ప్రకటిస్తే, ఆ వాక్యం వలన ఒక మనిషి మారితే, అతను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే, అక్కడ నిత్య ఆనందం పొందుతుంటే ఎవరు గుర్తొస్తారో తెలుసా? వాక్యం చెప్పిన నీవే, వాక్యాన్ని చెప్పించిన నీవే. నువ్వు చెప్పాలి, లేకపోతే చెప్పించాలి, కొంతమందినైనా కాపాడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాస గృహమునకు చేరిన వారికి కూడా మేలు చేయటం అంటే దేవుని వాక్యాన్ని చెప్పి సత్యములోనికి మళ్ళించటం, సత్యములో వారిని స్థిరపరచటం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు మనకు ఈ జీవితకాలాన్ని ఇచ్చాడు. కానీ ఏదేదో చేస్తున్నాం, ఏదేదో చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాం. దేవుడు ఈ రాత్రి వాక్యం ద్వారా నిన్ను ఎలా ప్రశ్నిస్తున్నాడో తెలుసా? ఇవన్నీ చేసుకుంటూ పోతున్నావు కదా బిడ్డ, ఇది నీకు సమయమా? ఎప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావో తెలియదు. నీ కళ్ళ ముందు అనేక మంది నరకానికి వెళుతుంటే కళ్ళు మూసుకొని ఒక చేతగాని దద్దమలాగా కూర్చుంటావా? వెళ్ళు, నీవు సువార్తను ప్రకటించు. విశ్వాస గృహమునకు చేరిన వారు కూడా ఈరోజు పరలోకానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు గనక వాళ్ళకు వాక్యం చెప్పు, కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు కాపాడు అని చెప్పబట్టే ఈరోజు మీ మధ్య ఈ సభలో కొంతమందినైనా మాతో పాటు పరలోకానికి తీసుకుపోతే మాకంతే చాలు. మిమ్మలను దేవుని వాక్యంలో నడిపించినందుకు, మీకు ఇలాంటి మాటలు చెప్పించినందుకు మాకు దేవుడు పరలోకం ఇస్తే మాకంతే చాలు. ఇంతకు మించిన ఆశలు మాకు, కోరికలు ఏవీ లేవు. మాకు తెలిసిపోయింది ఈ లోక సంపాదనలు చేసుకోవటానికి ఇది సమయము కాదు.